హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీని ఇంకాస్త పెంచుకోవడానికి కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజు మనం కంటి చూపుకి మరియు జుట్టు సమస్యలన్నింటికీ దివ్యౌషధంగా ఉపయోగపడేటువంటి కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఏ స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నామో ఆ స్పూన్తోనే మనం 1/2 స్పూను జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసినట్టయితే ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి, స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లోనే మన రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నూనె బాగా వేగి ఉంది కాబట్టి ఎండుమిర్చి మాడిపోయే అవకాశం ఉంది. సో మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 4 గుప్పిళ్ళు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టినట్టయితే పొడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నూనె ఎక్కువగా వేసుకోకూడదు. ఒకవేళ నూనె ఎక్కువగా వేసినట్టయితే మనం పొడి మిక్సీకి వేసినప్పుడు ముద్దగా వస్తుంది. కరివేపాకుని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది, ఇంకా జుట్టు రాలడం అనేది కూడా తగ్గిపోతుంది. సో మనం ఇలా కరివేపాకు పొడి చేసుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. కరివేపాకు తొందరగా వేగాలంటే మనం దీనిపైన మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినప్పుడు మనం ఇలా కరివేపాకుతో కనుక పొడి చేసుకున్నట్టయితే వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నా వంటలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. చూసినట్టయితే కరివేపాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, అంత క్రిస్పీగా అయింది కరివేపాకు. దీన్ని ఇలాగే కలుపుతూ ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయితో గనక నలిపినట్టయితే పొడిలా అవుతుంది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎక్కువ కరివేపాకు తెచ్చుకున్నట్టయితే అది డ్రై అయిపోయినా పర్లేదు, మనం పొడి చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ ఏవీ లేనప్పుడు ఇలా కరివేపాకు పొడి చేసి దాన్ని అన్నంలో కలిపినట్టయితే కరివేపాకు రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కరివేపాకునంతా కూడా మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పొడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు క్లీన్గా ఉన్నటువంటి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, ఇంకా వంటి మిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇలా ముందుగా కారం మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను పొట్టు తీయలేదు, పొట్టుతో పాటే వేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసాం కాబట్టి స్మెల్ ఘాటుగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం దీనిలో ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా మిక్సీకి వేసినట్టయితే ముద్దలా అయిపోతుంది. సో మధ్యలో తీసి ఒకసారి స్పూన్తో ఇలా కలిపి మళ్ళీ మిక్సీకి వేసుకున్నట్టయితే పొడి పొడిగా వస్తుంది. చింతపండు వేసాము, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసాము కదా, తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎంతో స్పైసీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని ఉపయోగించి మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అన్నంని ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత దీనికి మనం పోపు యాడ్ చేసుకోవాలి. పోపులో మీకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు, మినప్పాలు, శనగపాలు, ఇంకా జనరల్గా వేసే ఆవాలు అవన్నీ వేసాను. సో మనం ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని వేసుకొని బాగా కలుపుకున్నట్టయితే ఎంతో రుచికరమైనటువంటి కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. ఇలా మనం పొడి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఇన్స్టంట్గా కరివేపాకు రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్. బై బాయ్.